పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని లేదా వంగవీటి రంగగారు అనేటువంటి వ్యక్తిని చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తిని ఒక కులం కాదు ముర్రు అని చెప్తున్న వాళ్ళని ఓన్ చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సందర్భం గురించి ఉదాహరించారు. నేను దాని గురించి చిన్న పాయింట్ యాడ్ చేసి ఇప్పుడు అడిగిన ప్రశ్న జవాబు చెప్తాను. సార్, ఇప్పుడు పరాన్న జీవులు అంటా ఉన్నాయి, అంటే వాళ్ళకి వ్యక్తిగతమైన క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తులు అన్ని కులాల్లో ఉంటారు. మీరందరూ మంచి మాట చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కమ్మవాళ్ళ కోసం పార్టీ పెట్టలేదు. ఆయన పార్టీ పెట్టినప్పుడు అత్యధికంగా లాభపడ్డటువంటి కులాలలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కాపుల వరకు వస్తే గనక రాయలసీమలో బలిజలు. నేను ఎమ్మెల్యే లిస్ట్ కూడా ఇవ్వగలుగుతాను సార్ మీకు. ఉభయ గోదావరి జిల్లాలో కాపులు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, ఇలా ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అయినా కూడా ఎన్టీ రామారావు గారిని ఇలా ఉన్నటువంటి ఒక భంగిమ స్టిక్కర్ వేసుకుని విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతంలో కొంతమంది కమ్మ యువకులు చేసినటువంటి క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవే రెడ్డిలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ రెడ్లు చేసినవి లేదు కదండి. రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు, రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు రాజకీయం చేసి, రంగా గారు విగ్రహాలు రాజకీయం చేసేటువంటి ఈ బ్యాచ్, ఇట్లాంటి పరాన్న జీవులు ప్రతి కులంలో ఉంటారు. కాస్త కాపుల్లో నెంబర్ ఎక్కువ ఉండడం వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. వాస్తవానికి ఇండివిజువల్ క్రెడిబిలిటీ ఉండదు. వాళ్ళు కష్టపడి ఎదిగినటువంటి నాయకులు పేర్లు చెప్పుకుంటా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటువంటి బాధ్యతను. ఇలాంటి వాళ్ళ వల్ల కులాల మధ్య ఆరని మంటలు రగులుతూ ఉంటాయి సార్. మీరు అన్నారు విషపూరితమైనటువంటి ప్రచారం కొన్ని కులాల మధ్య జరగలేదు. ఎస్, కమ్మ సామాజిక వర్గం మీద గత ఎన్నికల సమయంలో చాలా భయానకమైనటువంటి క్యాస్టిస్టిక్ భావజాలాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని పదే పదే ప్రజలు నమ్మదగిన శాతంలో ఆ స్థాయిలోకి దాన్ని తీసుకెళ్లడం జరిగింది. అమరావతిని కూడా పూర్తి కమరాజీకి రాజధాని కింద చూపించేటువంటి ప్రయత్నం సఫలీకృతం కూడా అయింది. అయితే ఇందులో ఎంత నిజం అని ఒక వదంతి యొక్క వేడి తగ్గిన తర్వాత చూస్తే, ఇవాళ మరి అక్కడ పాల్గొంటున్నటువంటి రైతుల్లో రెడ్లు ఉన్నారు, పాల్గొన్నటువంటి రైతుల్లో కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కానీ వేడి చల్లారిదాకా విచక్షణతో చూసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నదండి? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారి గురించి కమ్మ కులం ఆయన, ఆ కులం లాయింగ్ కోసం పనిచేస్తాడని బహిరంగ ప్రెస్ మీట్ లో చెప్పేటువంటి స్థాయికి రాజకీయాలు దిగజారిపోయిన తర్వాత ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, జేడీ గారు, ముద్రగడ్డ గారు కలుపుతున్నా పెద్ద సర్ప్రైజింగ్ గా అనిపిస్తలేదు సార్ నాకు. మీకు అర్థమవుతుందండి? అంటే అందరి ఓట్లతో గెలిచినటువంటి నాయకుడు, అందులో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా పడ్డాయి కదండి. కొడలాని గారు గెలిచారన్న, కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ జరిగిందన్న, చాలా ప్రాంతాలు గెలిచారన్న, కమ్మ సామాజిక వర్గం కూడా ఈసారి పూర్తిగా టీడీపీకి హ్యాండ్ ఇచ్చినట్టు మనం ఒప్పుకోవాల్సింది. మరి అంతమంది ఓట్లేస్తే ఆయన బహిరంగంగా కులం గురించి మాట్లాడేటువంటి సాహసం ఎలా చేశారు? ఎవరు ఇచ్చారు ఆ ధైర్యం? ప్రజలు ఇచ్చారు. ఇంతకు ముందు సార్ యథా రాజ తదా ప్రజ, ఇప్పుడు అలా కాదు, యథా ప్రజ తదా రాజ. జనాల్లో ఆ థాట్ ఉండిపోయింది, డిస్కషన్ అబౌట్ క్యాస్ట్, డిస్క్రిమినేషన్ మా పట్ల ఏదో జరిగిపోతుంది, మేమేదో అవకాశం కోల్పోతున్నాం, రండి మరి రిస్క్ తీసుకోండి, మరి కాపులకు అధికారం కావాలి, రండి ఇతరులను ఎంపవర్ చేయండి, ఆ రిస్క్ తీసుకోండి, సాక్రిఫైస్ చేసుకోండి. కమ్మా సెదిగారన్నా, రెడ్డి సెదిగారన్నా, వాళ్ళు కనపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అనకాతల కంటికి కనపడిన అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉంటారు సామాజిక వర్గాల నుంచి. ఆ రిస్క్ తీసుకోగలిగితే రావాలండి.